ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎంతో మంది ఆడపిల్లలు నీలాగే అన్యాయం అయిపోతున్నారక్క, వాళ్ళ ఆశయం అట్టడుక్కి వెళ్ళిపోతుంది. తొందరపడ్డావక్క, బరిలోకి దిగి నీ సత్తా ఏంటో చూపాల్సిన నువ్వు అన్యాయంగా బలైపోయావు. అన్యాయం జరిగిపోయిందమ్మా, నా బిడ్డ కూడా నీలాగే కప్పు తెచ్చేదమ్మా. తన జీవితం కూడా బాగుపడితే మా కష్టాలన్నీ తీరిపోతాయి అనుకున్నాం, కానీ మాకు జీవితాంతం బాధనే మిగిలిచ్చిందమ్మా. కానీ కప్పు గెలిచిన నాగవల్లిని ఎందుకు పెద్దనాన్న ఇంట్లోకి రానివ్వలేదు? ఏంటండి ఇందాకే కదా ఆడపిల్లలు ఉన్నత స్థాయికి ఎదగాలని ఓ గొప్ప గొప్ప మాటలు చెప్పారు, మీరే అడ్డుపడుతున్నారా? చెప్పండి సార్. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు విలేకరు, మేము మా కోడల్ని గడప దగ్గరే నిలబెట్టింది కోపంతో కాదు ఆనందంతోనే. పోటీలో తలపడి కప్పు సాధించినది కదా, హారతిచ్చి ఇంట్లోకి ఆహ్వానిద్దాం అనుకున్నాను. ఇంతలో ఈ అమ్మాయికి ఇలా జరిగిందని ఇక్కడికి వచ్చినాం. ఓహో అలాగా, శివపార్వతి గారు చెప్పింది వింటే మీరే అడ్డుపడుతున్నారేమో అనిపించింది. లేదు లేదమ్మా, నా కోడలు మా ఇంట్లోకి రాకుండా ఎక్కడికి వెళ్తుంది? మేము ఆహ్వానించకుండా ఎలా ఉంటాం? ఇదే మాట మీద ఉండండి. నాగవల్లి చెప్పాడు కదా మీ మావయ్య, నువ్వు దర్జాగా కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళొచ్చు. అంతకన్నా ఆనందం ఏముంటుంది వదిన? ఒక ఆడపిల్ల ఇచ్చిన కంప్లైంట్ తీసుకొనుంటే తన ప్రాణం పోయేది కాదని కుమిలిపోతున్న నా భర్త నన్ను ప్రోత్సహించినట్టుగానే ఈ అమ్మాయిని కూడా ప్రోత్సహించేలాగా పురమాయించాలనుకుంటున్న వరదరాజులు మావయ్య. కప్పు గెలిచినా నన్ను ఇంట్లోకి తీసుకువెళ్తున్నారంటే అంతకన్నా సంతోషం ఇంకే ఉంటుంది. ఈ చెల్లి ఆత్మకి శాంతి కలిగేలా నేను చూస్తాను. ఇక నుండి నన్నే మీ కొడుకు అనుకోండి. మీకు ఏ కష్టం వచ్చినా సరే రేపటి నుంచి నన్నే కలవండి. ఈ చెల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకునే లోపలే ప్రాణం పోగొట్టుకుంది, కానీ నేను మీకు మాటిస్తున్నాను, మీ కొడుగ్గా జీవితాంతం మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటాను. పెద్దమ్మా, ఒట్టి హారతి ఇవ్వడం ఏంటి? నానమ్మా నువ్వు పాట పాడు. మిమ్మల్ని సోత్తా ఉంటే ఒళ్ళు మండుతా ఉండదే, అట్టంటిదే మంగళహారతి పాడమంటా ఉండవా? అవునులే, కుట్రలు కుతంత్రాలు చేసే నీకు దేవుడి పాటలు ఎలా వస్తాయి? చూస్తావేంటి పెద్దమ్మా, నువ్వే పాడు. మీరు పాటలు పాడుతూ ఆటలాడుతూ ఉంటే రోడ్డు మీద సినిమా చూసినట్టు చూస్తా ఉండాలా? మీరేం రోడ్డు మీద నిలబడలేదు, మీ ఇంటి గుమ్మం ముందే నిలబడ్డారు. బాబా, అడ్డుకోవడం వాళ్ళకి అలవాటే కదా. పెద్దమ్మా నీ పాట మొదలు పెట్టవేంటి?
పోయినదా మీ సంబరం? ఇంట్లోకి వచ్చేది ఉందా లేదా? కబడ్డీలో కోతేసే అవకాశం లేక ప్యానాలు తీసుకుంది కదా. ఆ పిల్ల కూడా నాగవల్లంత గట్టిదైతే ఇట్టాగే హారతిచ్చేవాళ్ళేమో. ప్రాణాలు తీసేసుకుంది కదా నాన్న, గంగవాళ్లే కొరివి పెట్టుంటారు. మీరే సరైన వాళ్ళైతే ఆడపిల్లలు అన్యాయంగా బలైపోరు. ప్రాణాలు పోయాక జాలి పడితే ఉపయోగం లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా సమస్య వస్తే పంచాయతీలో పరిష్కరించాలి. అంతేగాని మీ వాళ్ళు మా వాళ్ళు అని వేరు చేసి అమాయకుల్ని బలి చేయకండి. ఎప్పుడేం చేయాలో మాకు తెలుసు గంగా, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే మీరు ఇంట్లోకి రావాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అనుకోకుండా మీ చెల్లి మెడలో తాళి కట్టాను, కానీ మాట మంతి జరగలేదు కదా. నువ్వు బంధువుల వచ్చిపోవడానికి ఇది కూడా ప్రచారంలో భాగమే అనుకోబయ్యా. నా మొగుడికి ఓటు భయమని ప్రచారం చేయడానికి మీ చెల్లెలు వచ్చిందనుకో, తప్పే ఉంది. నాగవల్లి, నువ్వు లోపలికి వెళ్ళు. కుడికాలు ముందు పెట్టి లోపలికి రామ్మా. లేమ్మా, నువ్వు పోటీలో మాత్రమే గెలిచావమ్మా, జీవితంలో కూడా గెలవాలి. అత్తారింట్లో బాక్సులో బందీ అయినట్టు ఉండాలని కాదు, ప్రతి ఆడపిల్ల బాక్సర్లా ఉండాలని బావ చెప్తున్నాడు. తప్పకుండా అలాగే ఉంటానన్నయ్య. వెళ్ళొస్తాను. రా బాబా. మన గొయ్యి మన చేతులతోనే తవ్వి మన చేతితోనే పూడ్చినారా, ఎల్నెట్టా దెబ్బ కొట్టాలి. గంగ ఆవేశానికి శివ ఆలోచన తోడవుతుంది. ఎలక్షన్లు వస్తే జనం చూపించే జాలి వాడికి బలం అవుతుంది. అబ్బోడా, ఏం చేస్తావోసే? ఆ గంగగాడు మాత్రం సర్పంచ్ కారాదో. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.